దుర్దుర్య వీక్షకులకు శుభోదయం. శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు. 12 రాశుల వారు తమ సంకల్ప సిద్ధికి గాయత్రి అమ్మవారిని చామంతులు మల్లెలతో శుక్రవారం పూట అర్చించినట్లయితే సకల సంపదలు సిద్ధిస్తాయి. మేషం, విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి. కీర్తి ప్రతిష్టలకు కించిత్ భంగం వాటిల్లి సూచనలు ఉన్నాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం అభిమానం కూడదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృషభం, తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరి సహకారం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. బంధువులను కలుసుకుంటారు. స్థిర చరాస్తుల విషయం గురించి చర్చిస్తారు. బంగారు వస్త్ర వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మిథునం, మీ ఆంతరంగిక సమస్యలకు పరిష్కార మార్గం కానవస్తుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగి ఉన్న పనులు పునఃప్రారంభం అవుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కష్టపడి పనిచేస్తే డబ్బు తానంతటా అదే వస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాలు లక్ష్యాలు సాధిస్తారు. కర్కాటకం, ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలకు బంధువులతో పట్టింపులు వస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. సింహం, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. శత్రువులు మిత్రులుగా మారుతారు. స్త్రీలు తెలివితక్కువగా వ్యవహరించడం వలన చేపట్టిన పని ఎందు కొంత వెనకాలైన జయం చేకూరగలదు. ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. అయిన వారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. కన్య, చిన్న తరహా పరిశ్రమల్లో వారికి అభివృద్ధి కానవస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు అధికం. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. కంపెనీల ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు ఫలిస్తాయి. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. తుల, ప్రైవేట్ సంస్థల్లో వారు వారి అశ్రద్ధ ఆలస్యాల వలన ప్రభుత్వ అధికారుల నుంచి చికాకులు ఎదుర్కొంటారు. ఫ్యాన్సీ వస్త్ర కిరాణా కిల్లి రంగాల వారికి కలిసి రాగలదు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి. రావలసిన ధనం చేతికి అందడంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. వృశ్చికం, పట్టువిడుపు ధోరణితో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. రాజకీయాల్లోని వారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధన సహాయం అందిస్తారు. ధనుస్సు, బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. ఖర్చులు అధికమైన ప్రయోజనకరంగా ఉంటాయి. సోదరి సోదరులతో అవగాహన కుదరదు. ఉద్యోగ అభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అధైర్యం వదిలి ధైర్యంతో ముందుకు సాగి జయం పొందండి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. మకరం, జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నూతన పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. క్రయ విక్రయాలు సంతృప్తినిస్తాయి. మీ ఏమర్పాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. అందరితోనూ కలుపుకోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. కుంభం, సభలు సమావేశాల్లో మీ అలవాట్లు వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యాపారాల ఆలోచన మానివేసి చేస్తున్న వాటిపైనే దృష్టి పెట్టండి. కోర్టు వ్యవహారాలు మెరుగుపడతాయి. కుటుంబీకుల నుంచి సహాయాన్ని పొందుతారు. మీనం, స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. కార్యసాధనలో ఆటంకాలు తొలగి వ్యవహారాలు సానుకూలమవుతాయి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. ధన్యవాదాలు.